IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వివిధ ప్రాంతాల్లోని ప్రజలకు అమరావతిలో R5 జోన్ అనే ఒక కొత్త జోన్ ఏర్పాటు చేసి దీంట్లో ఇళ్ల స్థలాలు కేటాయించింది. అప్పట్లోనే దీన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది ఏపీ హైకోర్టుకు వెళ్లడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూడా అప్పట్లో దీన్ని నిరసిస్తూ R5 జోన్లో ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించే నిన్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. R5 జోన్లో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు అలానే ఉంచుతారా, లేదంటే వారికి స్థలాలు ఇవ్వరా, ఏంటనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. R5 జోన్ని రద్దు చేస్తున్నామని, R5 జోన్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు చెల్లవని, ఇక్కడ ఎవరెవరికైతే ఇళ్ల స్థలాలు వచ్చాయో వీరందరికీ వారి వారి ప్రాంతాల్లో, అంటే అమరావతి ప్రాంతంలో ఉండేవారికి అక్కడే ఇస్తే అది వేరు, కానీ ఇతర ప్రాంతాలలో నివసించే వారికి కూడా తీసుకువచ్చి అమరావతి ప్రాంతంలో ఇవ్వటం జరిగిందని, అటు మంగళగిరి, తాడేపల్లి, అలానే దుగ్గిరాల, ఇటు విజయవాడ, ఇలా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అమరావతిలో స్థలాలు ఇచ్చారని, అలా కాకుండా ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలోనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని, దానికి సంబంధించి భూసేకరణను వెంటనే చేపట్టాలని, అవసరమైతే టిడ్కో ఇళ్ల తరహాలో వీరికి కూడా ఇళ్ళు కట్టించి మరీ ఇవ్వండి, అంతేకాని అమరావతిలో మాత్రం కొత్తగా ఏ జోన్లు ఏర్పాటు చేయట్లేదు, R5 జోన్లో అసలు ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు అని చెప్పి తేల్చి చెప్పేశారు. సో దీంతో లబ్ధిదారులకు అమరావతిలో స్థలాలు ఎవరైనా అయితే పొందారు వారికి అమరావతిలో స్థలాలు ఇక మీదట ఉండవు, వారి వారి ప్రాంతాల్లో కొత్తగా స్థలాలు కేటాయించబోతున్నారు.